बहुत बहुत स्ట్రెస్ఫుల్ గుందా పొద్దున్నండి సాయంత్రం దాకా మేడం. యా మేడం, అంటే వితౌట్ కిట్స్ ఓకే మేడం, అది కిట్స్ కంపల్సరీ అన్నాను. సో విత్ పీపీ కిట్స్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంది మేడం. యా ఓకే, ఎస్పెషల్లీ వాటర్ దారాదు అవన్నీ ఉంటాయి కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. అవును మేడం, వాష్రూమ్ కి వెళ్ళాం మేడం, వాటర్ తాగట్లేదు. ఫ్రమ్ 8 to 3 అయితే కంటిన్యూస్ పీపీ కిట్ లో ఉంటాం మేడం. మార్నింగ్ ఆఫ్టర్ దట్ వి గో కంటిన్యూస్. ఓకే, మీ డ్యూటీ 8 కి స్టార్ట్ అవుతుందా లేకపోతే ముందే వచ్చి పీపీ కిట్ అది వేసుకుంటారా? నో మేడం, 8 కి స్టార్ట్ అయిపోతుంది మేడం. 8 to 8:30 వరకు చేంజ్ చేసుకొని వాట్స్ లో రిపోర్ట్ చేస్తాం మేడం. 8:30 షార్ప్ వార్డ్ లో ఉంటాం. ఓకే ఓకే, ఎలా ఉందంటే పేషెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? బాగా బాధలో ఉన్నారా, ఎట్లా ఉన్నారు, డిప్రెషన్ లో ఉంటున్నారా లేకపోతే పాజిటివ్? యాక్చువల్లీ ఫస్ట్ మేడం, ఫస్ట్ మేము భయపడుతున్నాం మేడం. స్టార్టింగ్ వి హ్యాడ్ అ ప్రాబ్లం, అ ఫియర్ ఆఫ్ డెత్, మరణమయం ఎలా ఉంటుందో తెలిసింది. సో యాజ్ వి ఎంటర్ ఇన్ టు ద వార్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ చాలా డిప్రెస్డ్ ఉంటారు మేడం, లోన్లీగా ఉంటారు కదా వాళ్ళు, ఎవరు ఉంటారు వాళ్ళతో అటెండెన్స్ ఉండరు. సో వాళ్ళు చాలా ప్యానిక్ అయి ఉంటారు. చాలా మందికి అయితే అట్లీస్ట్ ఫుడ్ తీసుకునే ఓపిక కూడా ఉండదు మేడం. దే ఆర్ ఎగ్జాస్టెడ్ అంటే డీహైడ్రేట్ అయి ఉంటారు, వాళ్ళకి ఓపిక కూడా ఉండదు మేడం. వాళ్ళని చూసిన తర్వాత మా ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతున్నాం మేడం. దే గో అండ్ అటెండ్ దెమ్. ఇంకా మామూలు జనరల్ సైడ్ వర్క్ చేస్తున్నట్టు ఇటు ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాం మేడం. వి ఫర్గెట్ యూఆర్ వర్కింగ్ విత్ పాజిటివ్ పేషెంట్స్, సేమ్ ట్రీట్ చేస్తున్నాం మేడం. సో దే ఆర్ వెరీ డిప్రెస్డ్, స్ట్రెస్డ్ ఉంటారు మేడం చాలా వరకు. ఎవరు ఉండరు కదా, మెయిన్ అదే మేడం ప్రాబ్లమ్. నో ఇంటరాక్షన్ మీతోనే ఉంటుంది మేడం. డైట్ అప్పుడు డైట్ మేమే సర్వ్ చేస్తాం మేడం వాళ్ళకి. సో మధ్య మధ్యలో వెళ్ళి మాట్లాడతాం వాళ్ళతో, ట్రీట్మెంట్ రౌండ్స్ ఫాలో చేస్తాం. సో ఈవెన్ దెన్ దే ఆర్ ఫీలింగ్ లోన్లీ. ఫస్ట్ కరోనా వచ్చినప్పటికి ఇప్పటికి చాలా భయం తగ్గింది కదా పేషెంట్స్ కూడా? ఆ తగ్గింది మేడం. స్టార్టింగ్ మార్చ్ లో అయితే చాలా భయపడింది మేడం. మేము కూడా భయపడ్డాం మేడం. ఇప్పుడు కమింగ్ డేస్ కామన్ అయిపోయింది. మేము కూడా జనరల్ సైడ్ వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాం సేమ్. ఓకే, మీకు ఎట్లా ఉంది మరి హాస్పిటల్ లో సపోర్ట్? అదంతా డాక్టర్స్, సూపరింటెండెంట్ గారు, కలెక్టర్ గారు మేడం బాగుంది మేడం. యాక్చువల్లీ మాకు 1 week డ్యూటీస్ చేసి 1 week రెస్ట్ ఇస్తున్నారు మేడం. 1 week డ్యూటీ కరోనాలో చేసిన తర్వాత 1 week రెస్ట్, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ డ్యూటీ మేడం. సో ఈ 1 week పడ్డ కష్టం అంతా వీఆర్ రికవరింగ్ ఇన్ ద నెక్స్ట్ వీక్. బట్ అంటే 1 week ఇంట్లో ఐసోలేషన్ మళ్ళీ లేకపోతే కలిసి ఉంటారు మేడం? కిడ్స్ ఉన్నారు మేడం, కిడ్స్ ఉన్నారు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయట్లేదు మేడం. సో ఐఎమ్ హ్యావింగ్ 1.5 year బేబీ మేడం, 1.5 year కిడ్ ఉంది నాకు. సో ఫీడింగ్ స్టాప్ చేసేసాను మేడం తనకి. ఎంతమంది? త్రీ కిడ్స్ మేడం, త్రీ డాటర్స్. సెవెన్ ఇయర్స్, 4 years, 1.5 year మేడం. ఎవరున్నారు మరి మీరు లేనప్పుడు ఈ వారం? ఎవరు చేసుకుంటారు, ఎవరు చూసుకుంటారు మేడం? నాకు మా రిలేటివ్ కేర్ టేకర్ ఉన్నారు మేడం. మా హస్బెండ్ కూడా వర్కింగ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, సో వి బోత్ గో అవుట్. సో కేర్ టేకర్ తను చూసుకుంటుంది, రిలేటివ్ ఏ మేడం తను. ఓకే ఓకే, కిడ్స్ మంచిగా ఉన్నారు, సేఫ్కున్నారు, ఇబ్బంది ఏం లేదు? లేదు మేడం, కానీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయరు మేడం. ఐసోలేట్ చేస్తే కూడా వినట్లేదు మేడం, వాళ్ళు వచ్చేస్తున్నారు నా దగ్గరికి. సో ఆఫ్టర్ ది స్లీప్ సో ఐఎమ్ స్లీపింగ్ ఇన్ సెపరేట్ రూమ్, వాళ్ళు పడుకున్న తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఈవెన్ దెన్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు డిస్టెన్స్ అంటే వాళ్ళు భయపడుతున్నారు మేడం, మా మదర్ ఏంటి ఇలా చేంజ్ అయిపోయింది అని. ఐ డాంట్ అంటే ఎత్తుకోవట్లేదు వాళ్ళని, హగ్ చేసుకోవడం కానీ. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. కిడ్స్ కి కొంచెం వాళ్ళు బాధపడుతున్నారు అంతే. చాలా పెయిన్ఫుల్ ఉంది మేడం. ఇంకా మా పాప ఫీడింగ్ స్టాప్ చేస్తే షీస్ కంటిన్యూస్లీ క్రైయింగ్, నైట్ అంతా ఏడుస్తుంది మేడం తను. సో ఇంత ప్రాబ్లమ్ ఈ పాండమిక్ వల్ల మనందరికి. యా బట్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, వి ఆర్ వి హావ్ టు. నో నో, వి సెల్యూట్ యు. అంటే మీలాగా ఎంతో మంది, ఎంత ఇన్స్పిరేషన్ తెలుసా, ఇప్పుడు బయట చాలా మంది ఇద్దరు ముగ్గురు అంటే కిడ్స్ ని చూసి భయపడి
బయటికి పంపించకుండా అట్లా ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. మీరు వారం పనిచేసి వెళ్ళి మళ్ళీ పిల్లలు టేక్ కేర్ చేయడం, ఆయన కూడా కిడ్స్ హెల్దీగా ఉన్నారు, మీరు హెల్దీగా ఉన్నారు. సో యూఆర్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ చాలా మంది లేడీస్. Thank you, madam. So we are giving 100%, madam. Nurses are giving 100%, madam. It's a teamwork, madam. First of all, yeah. Administrator degunchi the last category varaku, it's a teamwork, madam. The organized ga avutundi. So mem cope up avutunnam, madam. Ee pandemic nunchi. Nizamabad hospital has done very well. Almost manam oka 215 patients ippudu varaku discharge chesam. They're all healthy, yeah. They all went back there with their family. Hello, wards kuda chala neat ga untai madam. Sanitation chala bagundi madam. Nizamabad all isolation wards and ICU gaane it's a spick and span and meer ok sir chusina videos neat ga untundi madam. All floors are very sanitation is very good in our hospital. Sanitation employees continuous ga they're cleaning the corona patient wards kuda. మిమ్మల్ని చూస్తానే మీరు ముగ్గురు పిల్లలు ఉండి ఇంత సర్వ్ చేస్తున్నారంటేనే యువర్ అన్ ఇన్స్పిరేషన్. బట్ యూ షుడ్ క్లియర్లీ గివ్ అస్ ఎ మెసేజ్, యూ నో ఆల్ ఆఫ్ అస్ ఎట్లా ఉండాలి, ఏంటి ఎట్లా కోప్ అప్ చేయాలి అన్నది. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది చిన్న పిల్లలు ఉన్న తల్లి నేర్చుకుంటారు. యా మేడం, మేడం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ మేడం. రెగ్యులర్ హ్యాండ్ వాష్ లాంటి ప్రికాషన్స్ బయటికి మేడం ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత టేకింగ్ బాత్ ఇస్ కంపల్సరీ. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కంపల్సరీ స్నానం చేసి ఇంట్లోకి వెళ్తే పెట్టండి మేడం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వోంట్ డూ దట్. ఇప్పుడు బయటకు వెళ్ళేసి లోపలికి డైరెక్ట్ వెళ్ళిపోతారు ఇంటికి. సో కంపల్సరీ స్నానం చేసుకుని లోపలికి వెళ్ళాలి మేడం. రెగ్యులర్ హ్యాండ్ వాష్, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేయండి కంపల్సరీ మేడం. పిల్లలకి అయితే మేడం రెగ్యులర్ వాళ్ళకు నేర్పించాలి మేడం రెగ్యులర్ హ్యాండ్ వాష్, శానిటైజేషన్ ఆఫ్ హ్యాండ్స్. ఐ టోల్డ్ మై కిడ్స్ దే లెర్న్డ్ వాళ్ళ ప్రొసీజర్ వైజ్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటారు మేడం. ఐ మేడ్ దెం లెర్న్. టైమర్ పెట్టి నేర్పించారా? లేదు మేడం, డిఫికల్ట్ బట్ దే డూ హ్యాండ్ వాష్. అట్లా నేర్పించాలి మేడం వాళ్ళకి. ఓన్లీ దే కంటిన్యూ. మాస్క్లు ఎట్లా వేసుకుంటున్నారా పిల్లలు? మాస్క్ మాత్రం ఐఎమ్ నాట్ లెటింగ్ దెమ్ టు గో అవుట్ మేడం. ఇంట్లో అయితే వేసుకోరు, బయటికి వెళ్తే మేడం కంపల్సరీ వేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా, జస్ట్ వాంటెడ్ టు మీట్ యూ. ఏం లేదు, మీరు అంత కష్టపడి వారం వారం పనిచేస్తున్నారు. జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ పర్సనలీ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ తెలంగాణ అండ్ ఇన్ నిజామాబాద్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఐ వాంట్ టు షో మై కిడ్స్ టు యూ. యా యా ప్లీజ్, ఐ వుడ్ లవ్ టు మీట్ దెం. యా, ఆఫ్టర్ డ్యూటీ అంటే ఇంట్లో మళ్ళీ వర్క్ ఉంటుంది మేడం కంటిన్యూస్. సో మా 100% యాజ్ మళ్ళీ వైఫ్ రోల్ మదర్ రోల్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది కట్ చేసిన తర్వాత. బట్ ఈవెన్ దెన్ కొంచెం స్ట్రెస్ తో ఉంటున్నాం మేడం. బట్ వీఆర్ కోపింగ్ అప్ అంతే. బయట పనిచేయాలి, ఇంట్లో పనిచేయాలి. యా, అంటే ప్రొఫెషనల్ ఛాలెంజ్ ఫేస్ చేసి ఇంట్లో కూడా ఇంటర్ గెలిచి రచ్చ కూడా గెలుస్తున్నాం మేడం. ఎప్పుడైతే ప్రెసెంట్లీ ఆల్ నర్సెస్. Yes, yes. I really should thank the nurses community. I'm on from your side. Mana hospital lo unna vallandaru kuda convey cheyandi Nizamabad hospital vallu kuda. Yeah, they are always struggling like anything ante. Yeah, chaala work chestunnaru madam. Kotta staff nunchi senior was almost, it's a team work. It's working wonders. Baa chestunnaru madam. Wonderful. The results kanapadutunnayi kada andukane chaala mandi chaala positive velthunnaru. అండ్ మాకు ఫోన్ చేసే వాళ్ళు కూడా ఇట్లా కోవిడ్ టెస్టింగ్ అయింది అన్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా దే ఆర్ గోయింగ్ టు నిజామాబాద్ హాస్పిటల్ లో. అక్కడ నుంచి మరీ సీరియస్ ఉంటే తప్పితే దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఎల్స్. సో దట్ ఇస్ మేడం, మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీరే కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారంట డ్రగ్స్ అండ్ ఇంజెక్షన్ ఫర్ కోవిడ్ పేషెంట్స్. యూ టుక్ ద ఇనిషియేటివ్ అంట మేడం. సో థ్యాంక్ యూ మేడం ఫర్ హెల్పింగ్ ఆల్ ఆర్ పేషెంట్స్. Thank you so much.